సోషల్ మీడియాలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రైవేటీకరణ కేంద్ర ప్రభుత్వం ప్రకటన అనంతరం రకరకాల చర్చలు వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి. ఎల్ఐసి ప్రైవేట్ పరం అయిపోతే ఏంటి నష్టం అని చెప్పి కొంతమంది మోడీకి భక్తులుగా ఉన్నవాళ్ళు, బీజేపీకి భక్తులుగా ఉన్నవాళ్ళు ప్రశ్నిస్తున్నారు. కొంతమంది అంటున్నారు ఎల్ఐసి ఉద్యోగులు పోరాటం చేయొచ్చు కదా, యూనియన్లు ఏం చేస్తున్నాయి అని చెప్పి అదేదో యూనియన్ల సమస్యగా, ఉద్యోగుల సమస్యగా, అదేదో సంస్థ మనుగడకు సంబంధించినటువంటి సమస్యగా చెప్తున్నారు. ఇన్సూరెన్స్ సెక్టార్లో ప్రపంచంలో అతిపెద్ద మూడవ సంస్థ ఎల్ఐసి. ఇది మొదటి పాయింట్. ఎల్ఐసిని ప్రారంభించినప్పుడు 5,000 కోట్ల పెట్టుబడితో ప్రారంభమైంది 1956. అంతకుముందు భారతదేశంలో ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలన్నీ కూడా ప్రజల నెత్తిన టోపీ పెట్టి అనేక మందిని కూడా చీట్ చేసినాయి, అనేక మంది మోసపోయారు. ఆ క్రమంలో అది నేషనలైజ్ అయింది ఆనాడున్నటువంటి సోషలిస్టు విధానాల స్ఫూర్తితో. ఈ కాలంలో ఎల్ఐసి ప్రభుత్వ రంగంలో పనిచేయటం వల్ల ఏమి లాభం జరిగింది? దాదాపు 95% క్లెయిములని సకాలంలో పరిష్కారం చేయటం, ఇవన్నీ మనకు పాత చరిత్ర అంతా తెలుసు. ప్రభుత్వ రంగంలోనే ఎందుకు ఉండాలి, ప్రైవేట్ రంగంలో ఉంటే తప్పేంటి అని అడుగుతున్నారు కదా. ఏ ప్రైవేట్ కంపెనీ అయినా సరే ఇప్పుడు నేను చెప్పిన దానికి అనుగుణంగా పనిచేసిందేమో ఈ ప్రైవేటీకరణ సపోర్టర్స్ చెప్పాలి. ఈ 64 ఏళ్ల కాలంలో ఎల్ఐసి 29,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి చెల్లించింది, ఒకటి. ఇక రెండవది, కేంద్ర ప్రభుత్వ మౌలిక ప్రాజెక్టులకి పెట్టుబడిగా 128,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి ఇది హెల్ప్ చేసింది. ఇది రెండవది. ఇక మూడవది, సామాజిక రంగానికి పెట్టుబడిగా, అంటే బడుగు బలహీన వర్గాలకి హౌసింగ్ స్కీములు, మంచినీళ్లు, ఇట్లా ఇంకా అనేక రకాల స్కీములకు కానీ సామాజిక రంగానికి సంబంధించి 52,298 కోట్లు సామాజిక రంగంలో పెట్టుబడి పెట్టింది. అయినా సరే ఈరోజు ఎల్ఐసి యొక్క ఆస్తి 36 లక్షల కోట్ల రూపాయలు. 36 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ఈ దేశ ప్రజల సంపద ఏదో ఒకటి రెండు గుత్త పెట్టుబడిదారుల ఆస్తిగా మారిపోతే తప్పేంటి అనేది వాళ్ళ వాదన. వాళ్ళు దేశభక్తుల, దేశద్రోహుల, దేశం మీద భక్త, వాళ్ళకి వ్యక్తుల మీద భక్త అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎల్ఐసి ప్రైవేట్ పరం అయిపోతే ఈ సహాయం అంతా వస్తుందా? ఏదైనా ఒక ప్రైవేటు కంపెనీ సామాజిక రంగంలో 52,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిందా? ఏదైనా ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీ, సూటిగా అడుగుతున్నా, ఏదైనా ఒక ప్రైవేటు కంపెనీ, అడంబానియా, అదానియా, టాటానా, బిర్లానా, ఎవడైనా కానీ 128,000 కోట్ల రూపాయలు మౌలిక ప్రాజెక్టులకి ప్రభుత్వానికి పెట్టుబడిగా పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక బడా కార్పొరేట్ పేరు చెప్పండి. 29,000 కోట్ల రూపాయలు పన్నుగా చెల్లించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కాబట్టి ఏ కార్పొరేట్ కంపెనీ కూడా దేశానికి, దేశ ప్రజలకి, ఈ ప్రభుత్వానికి ఈ రకమైనటువంటి సహకారం అందించలేదు. ఇది ప్రభుత్వ రంగంలోనే ఉంటే భవిష్యత్తులో కూడా ఇవన్నీ కొనసాగుతాయి, ప్రైవేట్ పరం అయిపోతే ఇవన్నీ ఆగిపోతాయి. ఇకపోతే ఉద్యోగ నియామకాలు ఏ పద్ధతుల్లో జరిగినాయి? రాజ్యాంగం కల్పించినటువంటి అవకాశాల ప్రాతిపదికగా, సామాజిక న్యాయం ప్రాతిపదికగా, మహిళలకి అదేవిధంగా, మాజీ సైనికులకి, వికలాంగులకి, అదేవిధంగా సామాజికంగా వెనుకబడినటువంటి వర్గాలకి సంబంధించినటువంటి వాళ్ళకు కూడా హెల్ప్ అయ్యేలాగా రాజ్యాంగం కల్పించినటువంటి రక్షణల్ని సామాజిక న్యాయ రంగంలో అమలు చేసింది. కాబట్టి ఇన్ని రకాలుగా ఉపయోగకరంగా ఉన్నటువంటి దాన్ని కొద్దిమంది ప్రైవేటు వ్యక్తుల ఆస్తిగా మారిస్తే ఎందుకు ఉపయోగం అనే వాళ్ళ కోసం నేను ఈ ప్రశ్నలు అడుగుతున్నా. మీకు చిత్తశుద్ధి ఉంటే, దేశం మీద భక్తి ఉంటే వీటికి సమాధానం చెప్పాలని కోరుతున్నా.